ఎస్సీ వర్గీకరణ కూటమి అభ్యర్థులతోనే సాధ్యమని దళిత వర్గాల ఫెడరేషన్ అధ్యక్షులు చెట్టే రాజు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను గెలిపించడమే ధ్యేయంగా తాము అలుపెరగని పోరాటం చేస్తున్నామని చెప్పారు. కూటమి అభ్యర్థులకే తమ మద్దతుంటుందని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం దళితులను నమ్మించి మోసగించిందని చెట్టే రాజు మండిపడ్డారు. లక్షలాది మంది ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన నాటి నుండి ఈనాటి వరకు కూడా రాష్ట్రంలో దళిత బిడ్డలకి హత్యలు, అత్యాచారాలు, అనేక దాడులు, అవమానాలే మిగిలాయి. ఎక్కడైనా దాడి జరిగితే బాధితుల పక్షాన్ని నిలబడతారు, కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల్ని కనీస పరామర్శలేదు, కానీ నేరస్తులకు మాత్రం కొమ్ము కాస్తూ ఉన్నాడు. దానికి ఉదాహరణ సుబ్రహ్మణ్యం అనే దళిత డ్రైవర్ని చంపి ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని డోర్ డెలివరీ చేసి శవాన్ని ధైర్యంగా ఇంటికి ఇచ్చి నేనే చంపానని మాట్లాడిన అనంతబాబుని పక్కన పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉండడమే దానికి సాక్షి. అది కాకుండా ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగితే ఆయన్ని పిచ్చోడని ముద్రేసి నడి రోడ్డు మీద రెండు చేతులు రెండు కాళ్ళు వెనక్కి విరగదీసి పోలీసులతో అతను పిచ్చోడని ముద్రించి చనిపోయే వరకు కూడా అతను వెంటాడింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదే కాదు, తెలంగాణలో ప్రియాంక రెడ్డి అనే ఓ మహిళ మరి గ్యాంగ్ రేపుకు గురి కాబడితే వాళ్ళని దోషుల్ని ఎన్కౌంటర్ చేయమని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. ఈ రాష్ట్రంలో ఎంతమంది దళితుల బిడ్డల మీద అత్యాచారాలు జరిగాయి? ప్రకాశం జిల్లాలో నాగమ్మ అనే ఆమె ఆమె మీద అత్యాచారం జరిగితే మీరు ఎన్కౌంటర్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాజమండ్రిలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే ఎన్కౌంటర్ చేశారా జగన్మోహన్ రెడ్డి? అంటే మీ సామాజిక వర్గాలకు వచ్చేసరికి ఒక న్యాయం, దాని పేరు మీద ఒక చట్టం తీసుకొచ్చారు, దిశ చట్టం. దళిత బిడ్డలకి హత్యలు జరిగినా, అత్యాచారాలు జరిగినా, అవమానాలు జరిగినా కనీసం పట్టించుకోకుండా నేరస్తులు కొమ్ము కాసే నైజం ఈ జగన్మోహన్ రెడ్డి గారిది, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి.